లాక్డౌన్ కారణంగా నిరుపేద ప్రజలకు ఆకలి తీర్చడానికి విశాఖ భీమిలి నియోజకవర్గం 5వ వార్డు మారికవల్స రాజు గృహకల్ప కాలనీ, సాయిరాం కాలనీ, శివశక్తి నగర్ రిక్షా కాలనీ మరియు 5వ వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో ఉన్న ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 10 రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, మాజీ వార్డు ప్రెసిడెంట్ నరసింగరావు మరియు టీడీపీ అభ్యర్థి హేమలత, మల్లి లక్ష్మణరావు, బోయి శ్రీను, మన్యాల సోమబాబు, 5వ వార్డు టీడీపీ కార్యకర్తలు మూతి, భాస్కర్, పసుపులేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 5వ వార్డు మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి నరసింగరావు మరియు మల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ 5వ వార్డు రాజు గృహకల్ప కాలనీలో 5280 ఇళ్లలో ఎవరికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం సాయం చేయలేకపోయిందని, ఎంతో కొంతమందికి ఇచ్చేసి మిగతా వారిని పట్టించుకున్న దాఖలాలు లేవని వారు వాపోయారు. భారతదేశాన్ని కాకుండా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడుతోనే యుద్ధం చేయొచ్చు కానీ బుట్టలతో యుద్ధం చేయడం, అలాంటి షికారు చేస్తూ కొన్ని కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు పోలేదని, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో కాస్త అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలందరూ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే ఉండి ఈ కరోనా బారి నుంచి తప్పించుకోవాలని, అలాగే ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు అందరూ లాక్డౌన్ పాటించాలని, ఇది విజయవంతం చేయాలని, ఈ వైరస్ నుంచి మనం అందరూ తప్పించుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ 5వ జీవీఎంసీ 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ మా నాయకుల పిలుపు మేరకు 5వ వార్డులో ఉన్నటువంటి పేద బలహీన వర్గాల వారికి చాలా ఈ నెల రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నారు కాబట్టి, వాళ్ళందరికీ కనీస వసతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా పార్టీ మా మనసవాచ కారణంగా మేమందరం కలిపి వాళ్ళందరికీ ఒక 5-6 రోజులు సరిపడాక వెజిటేబుల్స్ అంటే కూరగాయలు మేము డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వైరస్ చెప్తున్నారు. మరి అంతవరకు మనం సమన్వయంగా దూరాన్ని పాటించి ప్రతిరోజు చేయి కడుక్కోవడం, స్నానం చేయడం, ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంటే మరి అవతల ప్రధానమంత్రి అవతల ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ దీనికోసం అందరికీ చెప్తున్నారు. మనం దూరాన్ని మెయింటైన్ చేసి పోలీసులు గారు వైద్యులు సకాలంలో అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వైద్యం చేసి పరిస్థితి చెప్తూ ఉన్నారు. దీని మెయిన్ కారణం అంటే దూరాన్ని మెయింటైన్ చేయడం. మరి మార్కెట్ కూడా చెప్తున్నారు, వెహికల్ మీద ఒకరు వెళ్ళి మార్కెట్ చేసేదండి చెప్తున్నారు, అది కూడా మన పాటించడం ఉంటుంది. మరి ఇంకా ఇప్పుడున్న పరిస్థితిలో చాలామంది కూలి కలకన్న పని కలకన్న చాలామంది ఇళ్ళకే పెరుగుతారు, అలాంటి పేదలకందరికీ 7 కేజీలు అన్ని రకాల ఈ వాటి అంతా వస్తుంది. మా సహాయకి పోలీసు అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తారు. ఏదైతే ప్రధానమంత్రి ప్రతి ఇంటికి ఈ బాధ బారి నుంచి కాస్త బయటకు వెళ్ళకుండా గవర్నమెంట్ ఇచ్చిన పారిశ్రామికంతో కాస్త గింజో లేదా తల గింజ తాగమంటే దాన్ని గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ప్రతి ఇంటికి ఒక 1000 రూపాయలు శాంక్షన్ చేసినప్పటికీ కొంతమందికి అందినట్టు ఇప్పుడు కాలనీ వాసులు మాకు మొరపెట్టుకుంటున్నారు. అది కూడా మీ పత్రిక ముఖ్యంగా మేము చెప్తున్నాం వాళ్ళందరికీ అందేటట్టు చూడమని. అలాగే కొన్ని నెలసరి దినుసులు కూడా బియ్యం పప్పులు కూడా అందలేదని చాలా మంది బాధపడుతున్నారు, అది కూడా సరిచేయాలా. అలాగే ఇప్పుడు మిగతా సంఘ సేవకులు కానీ సమన్వయకర్తలు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ ఎవరితో వాళ్ళు ఇచ్చినా మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడి పిలుపు మేరకు మేమందరం డోర్ టు డోర్ మేమందరం ఈ కార్యక్రమం 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి చేసుకొస్తున్నాం. ఇంకో 2 రోజుల్లోనూ కొంతవరకు పరిపూర్తి చెందుతుందని ఆశిస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి మనోభావాలు తెలుసుకుని మరి టీడీపీ నాయకులు అయినటువంటి అభ్యర్థులైనటువంటి మరి మన లక్ష్మణ్ గారు మాట్లాడారు. అదే నేపథ్యంలో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మీ యొక్క రికార్డ్స్ లో తెలియదు. ఖచ్చితంగా చాలా మందికి ఏదో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే
ఏదో రేషన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం అయిపోయిందనో, ఈ రాజీవ్ గృహ కల్పలో జేఎన్ఎన్ఆర్ ఇల్లు ఉన్న వాళ్ళకి మామూలుగా కొంతమంది ఓ బల్బు గట్రా ఉన్నాలే కానీ పెద్ద ఎవరో ఇల్లు ఇందులో నమోదు చేసి కరెంటు బిల్లు వచ్చాను, కొంతమందికి 140 మంది మాత్రం వచ్చాను అంటారు, అది మీరు కూడా దర్యాప్తు చేయండి. ఇది చాలా ఈ యొక్క కాలనీలో రాజీవ్ గృహ కల్పలో 5,280 ఇళ్ళు ఉన్నాయి సార్. దీంట్లో ప్రతి ఒక్క ఇంటికి గాను గడప గడపకి మేము కూడా సేవ చేస్తున్నాము. ప్రభుత్వం వారిచే ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని కూడా ఆర్నెస్లో పాల్పడుతున్నామని, కులం కాదు, వర్గం కాదు, మతం కాదు, పార్టీ కాదు, ఏ భేదం లేకుండా మేము చేస్తున్నామని చెప్తున్నాము. అంటే ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత మరి వీళ్ళు చేసిన రాంగ్ సర్వే లేకపోతే గవర్నమెంట్ వారు చేసిందో, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చాయని కొంతమందికి, లేకపోతే ఆధార్ కార్డు అనుసంధానం అయిపోయింది, కరెంటు బిల్లు బిల్లులు ఎక్కువ ఉన్నాయి మేము ఇవ్వలేము అని కొంతమందికి, కొంతమందికి ఏమో వాలంటీర్లు మాకు హాఫ్ పేమెంట్ ఇచ్చారు, మేము అందుకే కొంతమందికి ఇచ్చాము వాళ్ళ సమాధానం, ఇవన్నీ మేము విన్నాం. ₹1,000 ప్రతి ఒక్కరికి అందజేస్తామని చెప్పేసి అంటున్నారు కదా, కార్డు లేని వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇంతవరకు ఎవరికి అందిందా లేదా అనేది మీకు ఎవరైనా చెప్పారా? లేదండి, అసలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ముందు సగం మందికి అందాయని చెప్తున్నారు. 50% ముందు ₹1,000 అందడం జరిగింది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే గనక ఎవరికి ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇంటింటికి తిరిగి సామాజిక దూరం పాటించండి, కరోనాను తరిమి కొడదామని చెప్పి మా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకి 5వ వార్డులోని ఇప్పుడు మల్లు లక్ష్మీరావు గారు ఆయన యొక్క సహకారంతో మేమందరం కూడా ఆయన వారం రోజులకి సరిపడా కాయగూరలు ఆయన ఒక ధన సహాయంతో ఆర్థిక సహాయంతో మేము మా తెలుగుదేశం నాయకులందరం కూడా ఆయనకు సహకరిస్తూ ఆయన కోసం మేమందరం కూడా తెలుగుదేశం తరపు నుంచి మేమందరం కూడా ఈ కాలనీలు కానీ 5వ వార్డు మొత్తం మేము ఊరూరు తిరుగుతున్నాము. ఇప్పటి వరకు పరదేశపాలెం, బోరవాన్పాలెం, మారిక వలస, రాజీవ్ గృహ కల్పాలు, సాయిరాం కాలనీ, నగరపాలెం, ఇవన్నీ అన్ని కాలనీలు కూడా గడప గడపకు తిరిగి గడప గడపకి కూడా వారం రోజులకి సరిపడా కాయగూరలు మేము పంచడం జరుగుతుంది. అందుకోసం అని మేము ప్రతి ఇంటికి వెళ్ళిన చోట కూడా ఏంటి మీరైతే కాయగూరలు ఇస్తున్నారు, మాకు ఈ ₹1,000 ధన సహాయం అయితే కనుక మాకు అందలేదు, అది కూడా మీరు ఏమన్నా ఎవరితో అయినా మాట్లాడి సచివాలయ ఉద్యోగులతో కానీ వాలంటీర్లతో కానీ మాట్లాడి మాకు సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము, మాకు ఆ హెల్ప్ కూడా చేసి పెట్టండి అని చెప్పేసి అందరూ అడగటం జరుగుతుంది. పెట్టినటువంటి ప్రతి ఒక్క సగం సగం పనులు చేసి ఆపేస్తున్నారని, మనోభావాలు అప్పచేస్తున్నారని ప్రతి ఒక్క సామాజిక పౌరుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి టీడీపీ కార్యకర్తలైన టీడీపీ నాయకులైన తెలియజేయడం జరిగింది.